మూడో నియోజకవర్గంలో కమల వికాసానికి కృషి చేద్దామని బీజేపీ నేత బోస్లే మోహన్ రావు పటేల్ కుటుంబాల మండలం పలు గ్రామాల ఆత్మీయ కలయిక ప్రకటనలో భాగంగా పేర్కొన్నారు. కార్యకర్తల పరిచయ కార్యక్రమానికి రావడం జరిగింది. గత 5-6 మాసాల క్రితము భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం 2014 నుంచి నరేంద్ర మోదీ గారు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి. అదే విధంగా ఇలాంటి మచ్చలేని నాయకత్వం మరి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని ప్రభుత్వం అదే విధంగా రెండోసారి కూడా అధికారంలో వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు పొరుగున మన మహారాష్ట్ర వెళ్తే ప్రధానమంత్రి ఆవాస యోజన అనే ఒక పథకం కింద ప్రతి పేదోడికి 3.5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. అదే మన తెలంగాణలో అయితే గత 7.5 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ అనే ఆశ చూపుతూ ఎక్కడ ఒక ఇల్లు కట్టియడం జరగలేదు. అదేవిధంగా ఏదైతే మనకు గత సంవత్సరం కరోనా మహమ్మారి ఉండెనో మనం అందరం ఆలోచించినాం. మరి ఇంజెక్షన్స్ వ్యాక్సిన్స్ ఎప్పుడు వస్తాయి, మనందరికి ఎప్పుడు అందుబాటులో ఉంటాయని నరేంద్ర మోదీ గారు ఒక గొప్ప పెద్ద నిర్ణయం తీసుకొని అందరికీ ఉచిత వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్రతి పేదోళ్లకు ఇబ్బంది కలగకుండా కరోనా సమయం కాబట్టి 6 నెలల ఉచిత రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన దేశం కోసం ఇంకా కొన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండాల్సిందే. మన హిందూ ధర్మం మీద జరుగుతున్న అన్యాయాలను మరి పొరుగు దేశాలు మన మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టే వ్యక్తి అంటే నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని గొడిసేర గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఓకే సార్. బృహత్ పల్లె ప్రకృతి వనం అర్లీ గొడిసెర మండలం లోకేశ్వరం జిల్లా నిర్మల్ మా ఈరోజు బృహత్ పల్లె ప్రకృతి వనం శంకుస్థాపన చేసి 1 వారం రోజులైతుంది. ఈరోజుకు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు ఇటువంటి పనులే బృహత్ పల్లె ప్రకృతి వనం మా మండలంలో మా గ్రామ పంచాయతీకి రావడం మాకు చాలా సంతోషకరం. ఒకంతకు బాధ ఉన్నా ఎక్కువ మాత్రం సంతోషమే ఉంది. బాధ ఎందుకంటే ఈ 10 ఎకరాల ల్యాండ్ అనేది వరకు మాకు గోదాగొడ్డుకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గోధుమ మేయలు లేక పాపం గోదాగొడ్డు కానీ గొర్రె మేక కానీ కొద్ది ఇబ్బంది ఉన్నా ఇక వాళ్ళుగా అంగీకారంతో ఇక్కడ స్థలం కేటాయించారు. ఇక గ్రామస్తులు కేటాయించిన స్థలంలోనే ఈ పనులు జరుగుతున్నవి. ఇప్పుడు ఎంత ఎకర భూమి ఉంది? పల్లె ప్రకృతి వనానికి దాదాపుగా 40 లక్షలతో కూడుకున్నటువంటి పని. ఇటువంటి పనికి స్పెషల్ ఫండ్గా కలెక్టర్ గారు ఏదైనా రిలీజ్ చేస్తే మా అటువంటి వాళ్ళకు కొద్దిగా బాగా ఉంటుంది. ఎందుకంటే మనం అంత పెద్ద మొత్తంలో పెట్రోల్ కష్టమవుతుంది. మరి చేయకపోతే మనం వెనుకబడిపోతున్నాం. మరి చేయాలంటే మాకు ఆర్థికంగా కొద్దిగా బాధ ఉంది. కలెక్టర్ గారు కొద్దిగా చొరవ చూపి మా 7 మండలాలకు ఎక్కడైనా మరి స్పెషల్ గ్రాంట్గా ఏదైనా ఉంటే ఒక 5 లక్షలన్నా కానీ మాకు ఇస్తే బాగుంటుందని తెలియజేస్తుంది. నిర్మల్ జిల్లా బైంసా మండలం కమోల్ గ్రామంలో దాదాపు 16 నెలల తర్వాత ప్రారంభం కానున్న పాఠశాలను సర్వం సిద్ధం చేస్తున్నారు. కమోల్ బైంసా మండల్ సార్, మనకి 1వ తారీఖు నుంచి స్కూల్స్ పిల్లలకి ఆఫ్లైన్లో స్టార్ట్ కావడం జరుగుతుంది. పిల్లలందరికీ కూడా కోవిడ్ నార్మ్స్తోనే పక్కగా స్కూలు నడపడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. ఇప్పటికీ శానిటైజేషన్ అయింది, ఇంకా కొంచెం అయ్యేది ఉన్నది. 1వ తేదీ వరకు అంటే బడి మొత్తం కూడా శానిటైజ్ చేసి పిల్లల్ని బడికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం సార్. అట్లాగే ఊర్లో కూడా తల్లిదండ్రులకి పిల్లలకి అన్ని రకాల మాస్క్ కానీ శానిటైజర్ కానీ వాళ్ళ పిల్లల వాటర్ బాటిల్ కూడా పిల్లలే తెచ్చుకునేటట్లు పిల్లలకి కూడా అవగాహన కల్పిస్తున్నాం సార్. అట్లాగే తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. ఎక్సరం మనకి 6వ తరగతిలో 33 మంది విద్యార్థులు రావడం జరిగింది సార్. మనకి 2 విలేజ్లు ఉన్నాయి, కామోల్ ఒకటి, కుంగ్సర్ ఒకటి సార్. కుంగ్సర్ నుంచి మనకి ఒక 10 మంది విద్యార్థులు రావడం జరిగింది. ఇక్కడ నుండి ఒక 23
మొత్తం 33 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్ కావడం జరిగింది. టోటల్ స్ట్రెంత్ ఎంత సార్? టోటల్ స్ట్రెంత్ ఎంత? టోటల్ స్ట్రెంత్ 160 ఉంది సార్. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు విద్యార్థులు. ఏ క్లాస్ నుంచి క్లాస్ వరకు ఉంది? మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నది ఇక్కడ. విద్యార్థులు మన పాఠశాలకు వచ్చే వాళ్ళు ఉంటే ఇప్పుడు ఎనీ టైం సార్ ఆల్వేస్ వెల్కమ్. మేము అన్ని రకాలుగా విద్యార్థులకి మంచిగా విద్యను అందించడానికి కూడా మేము తయారున్నాం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 5 అంతర్రాష్ట్ర దొంగలను పెద్దపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు. నిందితుల నుంచి కిలో నకిలీ బంగారం, 3 ద్విచక్ర వాహనాలను, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రవీందర్ తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు మా సిపి గారి చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు మా లోకల్ పోలీస్ కలిసి కూడా చేసిన ఆపరేషన్లో కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇక్కడ నకిలీ బంగారం అమ్ముతున్నారనే సమాచారం మేరకు వాళ్ళు కొండోలు నుంచి వర్కౌట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇవాళ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అసలు విషయం ఏంటంటే వీళ్ళంతా ఒక గ్రూప్గా ఏర్పడి వేరే స్టేట్ అదర్ స్టేట్ నుంచి మన రాష్ట్రానికి రావడం, వచ్చి అవుట్స్కట్ ప్రాంతాలలో వీళ్ళు ఒక షెల్టర్ లాంటి ఏర్పాటు చేసుకొని అక్కడ తిరుగుతుంటారు. తిరిగి ఆ ప్రాంతాలను తిరిగి అక్కడ పబ్లిక్ తోటి పరిచయాలు ఏర్పరచుకొని అంటే వీళ్ళు ముఖ్యంగా ఎందుకు వస్తారంటే ఆయుర్వేద మందులు అమ్ముతాం లేదంటే వాళ్ళకి సంబంధించిన ఏదన్నా విషయాలంటే అవి తెలుసుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు ముఖ్యంగా ఆయుర్వేద మందులు అమ్ముతాం లేదంటే ఏదైనా వస్తువులు కావాల్సిన వస్తువులు ఉంటే తీసుకొస్తానే దాని మీద వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చి పబ్లిక్తో పరిచయాలు ఏర్పరిచి తీసుకొని వాళ్ళతో కొంత ఫోన్లలో మాట్లాడడం, వాళ్ళ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత వాళ్ళు 1-2 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు. ఆరు నేను మొన్న మాట్లాడినతోటి నా దగ్గర బంగారం ఉంది, అది తక్కువ ధర దొరుకుతుంది, నీకు కావాలని చెప్పి వాళ్ళకు ఒక రకమైన ఆశ కల్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, అంతవరకు కట్ చేసి వదిలిపెట్టేస్తారు. మనిషికి కొంత ఆశ పెరిగిన తర్వాత మళ్ళీ 1-2 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీకు మొన్న చెప్పాను కదా నా బంగారం ఉంది కావాలంటే చెక్ చేసుకోండి అని కూడా వాళ్ళు సమాచారం ఇచ్చినప్పుడు కొంత మనకు ఆశ కలిగినప్పుడు సరే కొన్ని మనం వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఇట్లా గుండ్ల రూపంలో దాన్ని తయారు చేయడం జరుగుతుంది. చేసింది కింది ఏదైతే చివరికి ఉన్న గుండ్లను రెండు తీసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి చెక్ చేసుకోరో చెక్ చేసుకో ఇది ఒరిజినల్ నాకు ఇలా తెలుస్తున్నప్పుడు వాళ్ళు వాటిని చెక్ చేసుకుంటే అది నిజంగా కూడా ఒరిజినల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు ఇచ్చిన రెండు గుండ్లు కూడా ఒరిజినల్ ఉంటాయి కాబట్టి ఇది ఒరిజినల్ బంగారంలో ఒక నమ్మకాన్ని రావడం జరుగుతుంది.